తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో దొంగ నోట్లు ముద్రించి చలామణికి ప్రయత్నిస్తున్న దొంగ నోట్ల ముఠాను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 54000 రూపాయలు నకిలీ 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా ఏఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు తెలియజేశారు. దేవరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. నిన్న మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో మన దేవరపల్లి సీఐ గారికి గోపాలపురం ఎస్ఐ గారికి రాబడిన సమాచారంపై గోపాలపురం శివారు గుడ్డుగూడెం గ్రామంలో అటువంటి దగ్గర కనకదుర్గమ్మ గుడి వద్ద ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరు నక్కా సతీష్, సత్తెనపల్లి హరిబాబు, దాంట్లో పవన్, భగవం కృష్ణ, జమ్ము మహేష్, మారపాటి ఏడుకొండలు, నక్కా కిషోరబాబు అనేవారు. వీళ్ళందరిలో చాలామంది తొక్కరింటి గూడెం గ్రామం గోపాలపురం మండలం చెందిన వారు ఉన్నారు. అంటే ఇందులో గుర్రం కృష్ణ అని ప్రస్తుతం గోపాలపురం మండలం ఎర్రంపేట గ్రామం పాత నేరస్తుంది. తన సుమారు 100 నేరాలు పైగా చేసుకున్నాడు. ఏడుకొని అదుపులోకి తీసుకుని వీరి దగ్గర నుంచి ఈ షాపులు బ్రేక్ చేయడానికి కానీ లేకపోతే ఏదైనా అర్థం చేయడానికి ఉపయోగించే పరికరాలన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే గతంలో కూడా ఇందులో ముద్దాయిలు అత్తిల్లో ఒక అత్తిలి మంచిరి గ్రామంలో పుంతలో ముస్లిం గుడి దగ్గర 80000 రూపాయలు క్యాష్, సీసీటీవీ, సీపీ మరియు బాక్స్లు దొంగతనం చేశారు. అందులో ప్రాపర్టీ కూడా ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామంలో రేగులమ్మ దేవత గుడిలో కూడా 2000 రూపాయలు క్యాష్, సీసీటీవీ, డీవీఆర్ మరియు మానిటర్ దొంగతనం చేయడం జరిగింది. ఇవి రెండూ కూడా ఈరోజు డిటెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ముద్దాయిలంతా కూడా ఒక గ్యాంగ్ కింద ఏర్పడి ఇంకా పరారీలో ఉన్న ఒక ముద్దాయితో కలిసి మొత్తం 8 మంది గ్యాంగ్ కింద ఏర్పడి ఒక పెద్ద సైజు దొంగతనాలు చేయాలనే ఉద్దేశంతో ఉండగా ఈ ఆయుధాలు అన్నీ సమకూర్చుకొని ఏది మన గ్యాస్ అయితే గ్యాస్ కట్టు గ్యాస్ ఒకటి ఇది వాడతారు అనుకుంటా. వీళ్ళంతా మన గ్రానైట్ వర్కర్స్ వాళ్ళని మనపం శుద్ధి ఇవన్నీ పెట్టుకుని ఒక పెద్ద సైజు అఫెన్స్ చేసి బాగా భారీ మొత్తంలో బంగారం కానీ లేకపోతే క్యాష్ ఏదో దొంగతనం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు నల్లజంట మండలం గోపుచల్ల గ్రామం దగ్గర అలాగే తాడపూడి గ్రామం తాడేపల్లి గూడ విలేజ్ టౌన్లో కూడా రెక్కే చేశారు కొన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఈలోపుగా మనకు రాబడిన సమాచారంపై వీళ్ళందరినీ అరెస్ట్ చేయడంతో మనకి వాళ్ళు ఎటువంటి దొంగతనాలు చేయకుండా నిర్వహించడం జరిగింది. మరి దీనిపై ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ముందుకు వెళ్ళి వీళ్ళందరినీ సకాలంలో పట్టుకున్న రామకృష్ణ ఎస్ఐ మన అలసూరు శ్రీనివాసరావు దేవరపల్లి సీఐని కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అలాగే మన ఎస్పీ గారు ఐశ్వర్య ఎస్పీ గారు ఐపీఎస్ పార్లమెంటరీ ఎస్పీ గారు ఇప్పటికప్పుడు సూచనిస్తూ ఈ ఫోన్ కూడా బాగుంటుంది. నిన్న సుమారుగా ఒక 5 ముద్దాయిలు కస్టడీలో తీసుకున్నారు. ఈ ముద్దాయిలు కూడా ప్రధానంగా వీళ్ళంతా రంగనోట్లు ముద్రించడం, ఆ ముద్రించిన నోట్లు చలామణి చేయడానికి సిద్ధంగా వచ్చారు. ఈ క్రమంలో మన గోపాలపురం ఎస్ఐ దేవరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ అనసూరు శ్రీనివాసరావు గారు కలిసి జీవన ముద్దాయిన మారపాటి ఏడుకొండల్ని మొట్టమొదటిగా అతని ఇంటి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు అప్పుడు పాములు శాకేశని ఏటు కూడా ఉండటంతో వాళ్ళిద్దరి దగ్గర నుంచి సుమారు 48,500 రూపాయల నోట్లు నకిలీ నోట్లు స్వాధీనపరుచుకున్నారు. తర్వాత వాటిని ముద్రించడానికి ఉపయోగించే స్కానరు, ప్రింటరు, కట్టరు కూడా వశపరచుకోవడం జరిగింది. తర్వాత వారు ఇచ్చిన ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం ఇదే గ్యాంగ్లో మిగిలిన ముద్రాయిలైన నక్కా కిషోర్బాబు, షేక్ హజరత్ అని ఇద్దరిని రాజమండ్రిలో అరెస్ట్ చేసి
వారి వద్ద నుండి సుమారుగా 60 నకిలీ 500 రూపాయల నోట్లు కూడా స్వాధీనపరుచుకొని వాటిని ప్రింట్ చేయడానికి ఉపయోగించే ప్రింటర్ కంప్యూటర్ మానిటర్ సిపియు యూపీఎస్ కీబోర్డ్ మౌస్ కటింగ్ బ్లేడ్ వశపరుచుకోవడం జరిగింది ఈ నకిలీ ఈ ముద్రణ ఈ నోట్ల ముద్రణ విషయంలో ఇంకొక ముత్తాయి పరారీలో ఉన్నాడు అతను కూడా త్వరలో పట్టుకుంటారని దాని గురించి ఒక టీం తిరుగుతుంది మొత్తం మీద 185 రూపాయల నోట్లు ఒక ఎప్సాన్ కలర్ ప్రింటర్ టేబుల్ కట్టర్ ఏసర్ కంపెనీ P166 HQL మోడల్ కంప్యూటర్ మానిటర్ ఒకటి ఫ్రాంటెక్ కంపెనీ కీబోర్డు జిబ్రానిక్స్ కంపెనీ సిపియు మౌస్ ఎప్సాన్ కంపెనీ కలర్ ప్రింటర్ రెండు బ్లేడ్ కట్టర్స్ ఇంటెక్స్ కంపెనీ యూపీఎస్ ముద్దాయిలకు సంబంధించిన 6 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు మరి దీని మీద మంచి సమాచారం పెట్టి మంచి కృషి చేసి ఒక గ్యాంగ్ను పట్టుకున్నందుకు ఎస్పీ ఐశ్వర్య రస్తోగి గారు ప్రత్యేకంగా ఈ టీంని అభినందించడం జరిగింది మీ పత్రికాముఖంగా మన పాతికేయ బృందం యొక్క ఎదురుగా కూడా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎస్పీ గారి తరఫున కూడా ఎస్పీ గారు కూడా చాలా అభినందనలు తెలియజేయమని చెప్పడం జరిగింది మరి వీరికి కూడా వీరి కృషికి మరి రివార్డ్ రోడ్స్ కూడా రికమెండ్ చేయడానికి అవకాశం ఉంది ఈరోజు వీరందరినీ కూడా ఈ స్వాధీనపరచుకున్న ఆస్తిని మన కోర్టులో ఆర్డర్ పెట్టారు ఈ రోజు ఉదయం పెట్టి వీళ్ళకి 14 రోజుల పాటు డిమాండ్ ఇచ్చారు ఇంకా ఈ విషయంలో కూడా తక్కువ దర్యాప్తు కొనసాగుతుంది ఇంకా ఇందులో ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం ఉన్న వ్యక్తులు ఇంకా ఎవరైనా వ్యక్తుల ప్రత్యక్ష పాత్ర ఉందా అనే విషయం కూడా మరింత లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది తద్వారా ఎప్పటికప్పుడు మీకు ఇంకా ఏమైనా అప్డేట్స్ ఇస్తాను.